బాణామతి చిల్లంగి చేతబడులు పనిచేస్తాయా? సూటిగా చెప్తున్నాను, వీటిని ఏమాత్రం నమ్మాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మూఢనమ్మకాలు మాత్రమే. ఎవరైనా వ్యక్తి భౌతికంగా దాడి చేస్తే తప్ప గాయాలు కానట్లే. దెయ్యాల ద్వారా మనుషుల్ని హింసించడాలు, సూదులతో బొమ్మలను గుచ్చడాలు, తద్వారా శరీరంలో నొప్పి తెప్పించడాలు అంటూ ఏమీ ఉండవు. పొట్టపూటి కోసం మానవుడు చేసేటువంటి శతకోటి పనుల్లో ఇది కూడా ఒకటి. చాలామంది, మా ఇంట్లో అలా జరిగింది, ఇలా జరిగింది, అదంతా పూజారి చేసినటువంటి చింతపడి వాళ్ళే, లేదా పక్కింటి వాళ్ళు చేసినటువంటి బాణామతి చిల్లంగి వాళ్ళే అని ఏదేదో చెబుతుంటారు. మరలా చెబుతున్నాను, వీటిని కళలో కూడా నమ్మకండి. వీటిని నిజమని నిరూపించేవారు ఎవరైనా ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, వీటిని నిజం అని నిరూపించేవారు ఎవరైనా ఉంటే నా నెంబర్ 9100365399 స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, దానికి కాల్ చేయండి. నా శరీరం నుంచి మీకు ఏమేం కావాలో, అంటే సాధారణంగా చేతబడి చిల్లంగివి చేయడానికి వెంట్రుకలు, వాటిని దుస్తులని, పాదం కింద మట్టిని, ఇలాంటివి చాలా తీసుకుంటూ ఉంటారు కదా. సో అలా నా శరీరం నుంచి ఏమేం కావాలో అవన్నీ ఇంక్లూడింగ్ కావాలంటే నా బ్లడ్ కూడా ఇస్తాను, నా గోర్లు ఇస్తాను, నా బట్టలు ఇస్తాను, నేను నడిచి దాని కింద ఉన్న మట్టి తీసి ఇస్తాను. మరి నా మీదనే దాన్ని ప్రయోగించండి. ప్రయోగించి ప్రాణాలు తీయడం అటు ఉంచండి. కేవలం రోజు నాకు ఊడిపోయేటువంటి జుట్టు కంటే ఒకటో రెండో ఎక్కువ వెంట్రుకలు ఊడిపోయేలా చేయండి చాలు. ఎక్కువగా ఏం చేయగలరో అది మీరు చేసుకోండి. ఇది ఆ దొంగ పూజారులందరూ ఎవరైతే ఈ బాణామతి చిల్లంగి చేతబడి అంటూ ఉంటారో అలాంటి వారి మొత్తానికి ఇది నా సవాలు. ఎందుకంటే బైబిల్ ఇలా చెప్తుంది, లేవీయ కాండం 20:6 ఎవరైనా చనిపోయిన వారితో ఆవాహనం చేయు మాంత్రికులను సంప్రదింతురని నేను వారికి విరోధిని అవుతును, అట్టి వారిని సమాజం నుండి వెలివేయుదును. కనుక దీన్ని పాటించడం నమ్మడం క్రైస్తవులకు విరుద్ధం, అందులో సత్యం లేదు, అది అబద్ధం. కనుక ఈ సవాల్ని స్వీకరించే వాళ్ళు ఎవరైనా సరే నాకు ఫోన్ చేయొచ్చు. అయితే ఇక్కడే ఓ మతలబు ఉంది, ఈ మంత్రాలు పనిచేయాలంటే అలాంటి కషాయం తాగాలంటూ ఏదైనా తినడానికి కానీ తాగడానికి ఇస్తే మాత్రం ఒప్పుకోకూడదు. ఎందుకంటే అందులో కెమికల్స్ కలపడం ద్వారా మనిషిని తమకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడించవచ్చు. ఈ ఒక్కటి చేయకుండా ఉంటే చాలు. ఇంకో విషయం చెప్పాలి, ఇది అన్ని మతాలకు వర్తిస్తుంది. మిత్రులారా, మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా దెయ్యాలు పట్టాయని మీకు అనిపించినా, దెయ్యాలు పట్టాయని ఎవరన్నా చెప్పినా, లేదా రోగాలు వచ్చాయని ఎవరన్నా చెప్పినా విన్నా మీకే వచ్చినా, ముందు వారిని ఆసుపత్రులకు తీసుకెళ్ళండి. అంతే తప్ప పాస్టర్ల దగ్గరకు, బాబాల దగ్గరకు, పూజారుల దగ్గరికి తీసుకెళ్ళవద్దు. మానసిక సమస్యలను ఈ రోజుల్లో చాలామంది దెయ్యాలుగా భావించి పాస్టర్ల చుట్టూ, దొంగ బావాల చుట్టూ తిప్పి రోగం ముదిరే వరకు ఆగి నిజమైన పిచ్చి వాళ్ళలాగా, నిజమైన రోగగ్రస్తులుగా మార్చి వాళ్ళను చంపుతున్నారు. ఈ విషయాన్ని మీకు తెలిసిన వారికి కూడా చెప్పండి. ఎందుకంటే బైబిల్ ఇలా చెప్తుంది, లేవీయ కాండం 19:31 చచ్చిన వారితో సఖ్య సంబంధములు పెట్టుకుని మాంత్రికులను సంప్రదింపకుడు, అట్లు చేయుదురని మీరు అశుద్ధులగుదురు, నేను మాత్రమే మీ ప్రభువునైన దేవుడును అని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. అలాగే యిర్మీయా 27:9-10 దేవుడు ఈ విధంగా పలుకుతున్నాడు, మీ మట్టుకు మీరు అబద్ధ ప్రవక్తలు, జ్యోతిష్కులు, కలలు కనువారు, సోది చెప్పువారు, మాంత్రికులు మొదలైన వారి పలుకులను ఆలింపవద్దు అని చెబుతూ ఉన్నాడు.